హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఏసీ బస్సు బుక్ చేసుకున్నానండి, రేష్మా ట్రావెల్స్. ఈ ట్రావెల్స్ వచ్చేసి నాకు బాగా అనిపించింది, అందుకనే రేటింగ్ ఎక్కువ ఉందని బుక్ చేశాను. అంటే రేటింగ్ ప్రకారంగానే బస్సు కూడా నీట్గా ఉందనుకోండి. ఒక దుప్పట్ ఇచ్చారు, అదేవిధంగా సీట్స్ కూడా పర్లేదు, ఓకే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూలింగ్ అయితే నైట్ అంతా కూడా కూలింగ్ చాలా బాగా వేశాడు. అంటే చలికాలం కదా అని బంద్ చేయడాలు, అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కొంతమంది ఏం చేస్తారంటే చలికాలం కదా అని బంద్ చేసి ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏంటంటే వేరే వేరే ఊర్లకు వెళ్ళే వాళ్ళు, కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ సిటీ అవుట్కట్స్లో ట్రావెల్స్ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. అందుకనే మీరు అందరూ చూస్తారని, మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎంత చీకటైనా కానీ ఇలా అప్పటికే ఆ టైం వచ్చేసి దాదాపుగా 11:30 or 12 అవుతుంది, ఆ టైం వరకు వెయిట్ చేస్తున్నారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అది కాకుండా ఏంటంటే ఈ మన కార్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. కార్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అని కార్లు వెళ్తారు కదా, వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అంటే కొంతమంది టికెట్ బుకింగ్ కాక, అంటే ట్రావెల్స్ ఎంత నడిచినా కానీ ఊర్లలోకి వెళ్ళడం కదా. అంటే నేను మొన్న రీసెంట్గానే వెళ్ళాను, అప్పుడు ఏంటంటే మనకు ఈ న్యూ ఇయర్ ఉండే కదా, న్యూ ఇయర్ వేడుకల గురించి అసలు నాకే టికెట్లు దొరకలేండి, చాలా ఇబ్బంది అయింది. లాస్ట్ మూమెంట్లో అది ట్రైన్కి పెడితే ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ చాలా హెవీగా ఉండడం వల్ల మళ్ళీ ఈ బస్కు బుక్ చేసుకోవడం అయింది. ట్రైన్ టికెట్ కూడా దాదాపు 200 వెయిటింగ్ లిస్ట్, అట్లా థర్డ్ ఏసీ వేసుకున్నా కానీ వెయిటింగ్ లిస్ట్ ఉండే. ఇవన్నీ ఎందుకులే, అదే ఇక్కడ పడుతుంది కదా రేటు అని బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ బెంగళూరు రీచ్ అవ్వగానే లేచాక వీడియో తీ స్టార్ట్ చేశానండి, ఎందుకంటే అప్పటి వరకు పడుకున్నాను, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాను. ఈ బెంగళూరు ఎంట్రెన్స్ కాగానే తెలివైంది, తెలివి కాగానే వీడియో స్టార్ట్ చేశానండి మీ అందరికీ చూపించాలని. ఇక్కడ ఏంటంటే విగ్రహాలు, రాతి విగ్రహాలు చేస్తున్నారండి. అదేవిధంగా ఇదంతా ఏంటంటే కొత్తగా మెట్రో కడుతున్నారు, అంటే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది దానికి దగ్గరగానే మెట్రో కడుతున్నారండి. ఆల్రెడీ ఇక్కడ మెట్రో ఉంది బెంగళూరులో, బట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కడుతున్నా అంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఇదంతా కూడా రోడ్ ఎక్స్టెన్షన్, అది మన పిల్లర్స్ అవన్నీ కూడా దానికి సంబంధించినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకు ఈ మనకు ఎంట్రన్స్లోనే ఈ టోల్ ప్లాజా వచ్చేస్తుందండి. ఈ టోల్ ప్లాజాలో చాలా పెద్దగా ఉందండి, నేను చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది. అది కాకుండా ఏంటంటే అందరి బస్సులు వెళ్ళిపోతున్నాయి, మా బస్సు మాత్రం చాలాసేపు వెయిట్ చేశాను, ఎందుకో నాకు తెలియదు, ముందు వెహికల్స్ ఉండవచ్చు. అలానే చూస్తూ ఉన్నాను నేను, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సులు అనుకుంటా, బెంగళూరు మెట్రో సిటీ అనుకుంటా. అది బస్సులు వచ్చేసి ఆ BMTC అని ఉంది, అది ఏంటంటే నాకు కూడా తెలియదు. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ ఇవన్నీ ఉన్నాయి, ఈశ్వర లైన్స్. ఇదేంటంటే ఈ అంటే ఈ కర్ణాటకలో, ఈ కర్ణాటక స్టేట్లో ఏంటంటే ఈ భాష కన్నడ భాష వచ్చేసి చూడడానికి మన తెలుగులానే ఉంటాయి కొన్ని పదాలు, అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది, బట్ పలకడానికి ఎలా ఉండదో నాకు తెలియదు. కానీ చదివినప్పుడు మాత్రం నాకు మాత్రం ఒకేలా అనిపించింది. అంటే మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే బెంగళూరు సిటీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అంటే బెంగళూరు అయితే, అంటే నేను బెంగళూరు గురించి విన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, బెంగళూరులో స్కూల్ పిల్లలకి 7 స్కూల్ స్టార్ట్ అయ్యి 2:30 వరకు ఉంటుంది. అంటే ఎందుకంటే ఇక్కడ చీకటి అనేది తొందరగా అవుతుందని చెప్తున్నారు, దానివల్ల వాళ్ళ స్కూల్ టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయని అన్నారు. సో అంటే ఇది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు, అంటే వేరే వాళ్ళు అంటే నేను విన్నాను. సో అదేవిధంగా ఇక్కడ కూలింగ్ అనేది చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఎవరైనా వాటర్ హీటర్స్ యూజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా వాటర్ హీటర్ ఉంటుందని చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ కూల్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఇంకొక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అద్భుతమైన కట్టడాలు, చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. అంటే ఎన్ని కన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను ఫ్రెండ్స్. అంటే నేను ఈ UPVC విండోస్ కానీ స్టీల్ డోర్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను ఏపీ తెలంగాణ, ఓవరాల్ ఇండియా వైడ్గా మేము సప్లై చేస్తామండి. అంటే అది కాకుండా ఏంటంటే ఈ ఆపరేషన్ థియేటర్ డోర్స్ కానీ, తర్వాత SS డోర్స్ కానీ, అదేవిధంగా ఈ మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా చేస్తామండి. అయితే దాని వరకు మీనే నేను వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక హాస్పిటల్ చేస్తున్నాం అయితే మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ అయినా చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్. అంటే మన వీడియోలు 10 మందికి యూజ్ కావాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో
అంటే అందరికి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు చాలా యూజ్ఫుల్ అయిద్దండి. అంటే కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంటుంది కదా. ఈ సిటీ అవుట్కట్స్లో అయితే చాలా ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆ పెద్ద క్రేన్స్ అన్నీ ఏంటంటే ఇక్కడ మెట్రో స్టేషన్ పనుల గురించి అని జరుగుతున్నాయండి. అండ్ మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అది కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ అండి. మార్నింగ్ టైంలో కాబట్టి కొంచెం రోడ్లు ఖాళీగా ఉన్నాయి, కానీ ఒక 10, 10:30 అయితే మాత్రం అసలు రోడ్లు ఖాళీ ఉన్నాయండి. చాలా హెవీ ట్రాఫిక్. అంటే నేను చూసిన దాని ప్రకారం అయితే ట్రాఫిక్ హెవీ ఉంది. అంటే ఇక్కడ మా బస్సు ఎందుకు ఆగిందంటే ముంగడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి దాని గురించి అని ఇక్కడ బస్సు ఆపారండి. అంటే అక్కడ వెహికల్స్ అన్నీ కూడా జామ్ అవ్వడం వల్ల ఇక్కడ ఆపేశారు. ఇక్కడ ఏంటంటే మనకు బెంగళూరుకి 30 or 40 kilometers ముందే ఈ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. ఈ ఎయిర్పోర్టుకు దగ్గరకనే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా హెవీగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇది జాగ్వార్ షోరూమ్ ఫ్రెండ్స్, జాగ్వార్ షోరూము. అంటే నాకు చాలా ఇష్టమైన బండ్లలో జాగ్వార్ ఒకటి. అంటే డ్రీమ్ కార్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చూడడానికి ఒక ఓడలా ఉంటుంది బండి, చాలా బాగా అనిపిస్తుంది. అది నా డ్రీమ్ కార్ అండి, ఎప్పటికైనా కొనాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దానికి మీ ఆశీస్సులు కూడా కావాలి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా బెంగళూరు సిటీ ఫ్రెండ్స్. ఈ బెంగళూరు సిటీలో మనం ఎంటర్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అంటే ఇది అంతా మార్నింగ్ టైంలో కాబట్టి వీడియో ఇంత క్లారిటీగా ఉంది. అంటే ఇవన్నీ కూడా అంటే నేను బస్సులో అది స్లీపర్ కదా ఫ్రెండ్స్, ఇక్కడ గ్లాస్ ఏంటంటే ఓపెన్గా ఉంటుంది కదా, సో దాని నుంచి తీయడం వల్ల ఇది ఇంత క్లారిటీగా వచ్చింది ఈ వీడియో. అంటే నేను అందులోంచి తీసినప్పుడు నాకు కొంచెం ఏమైనా వీడియో క్లారిటీగా రాదా అని కొంచెం సందేహం అనిపించింది, బట్ వీడియో మాత్రం చాలా క్లారిటీగా వచ్చిందండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో. అసలు మన హైదరాబాద్ కంటే చాలా ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్లో అవుతున్నాయి, అయినప్పటికీ కూడా ఇక్కడ అయితే ఇంకా కొంచెం ఎక్కువగా ఉందండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నది. అదే కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుందనేది కూడా మార్నింగ్ వ్యూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ కన్స్ట్రక్షన్ చూడండి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయనేది కూడా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఒక సపరేట్ లైన్ ఉంది, అది మనకు ముందు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అందులో ఏం రాశారు ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుగులో చూడండి ఫ్రెండ్స్, వెంకటం అనేది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఆ భాష మనకు క్లియర్గా ఏర్పడుతుంది, అంటే సేమ్ తెలుగులాగా అనిపించింది నాకు కూడా. సో అంటే కొంచెం నాకైతే తెలుగు లాగా మిక్స్ అయి ఉందని అనిపించింది కన్నడ భాష కూడా. సో బెంగళూరు సిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, బెంగళూరులో ఇక్కడ నేను వెళ్ళిన ఏరియా వచ్చేసి మన మహాక్తాలో ఏదో ఏరియా ఉందండి, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను. అదేవిధంగా అక్కడ నుండి మళ్ళీ ఈ ఓల్డ్ మన హెచ్ఏఎల్ వాళ్ళది అక్కడ ఒకటి ఉందండి, అది రీసెర్చ్ సెంటర్ సంథింగ్ ఏదో ఉంది. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్కు సంబంధించింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రన్వే అదంతా కూడా ఎయిర్లైన్స్ది రన్వే. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందనేది, ఎంత విశాలమైన ప్లేస్ ఉందనేది కూడా. అండ్ మనం కింద నుంచి కార్లో వెళ్తే ఇదంతా కనిపించదు, బట్ ఏంటంటే ఇది బస్సు కాబట్టి మనకు ఒక లక్ అనుకొని చెప్పుకోవచ్చు. చాలా పైన ఉంటుంది కాబట్టి, హైట్లో ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా తీయడానికి బాగా వచ్చిందండి వీడియో కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకు అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా మెట్రోకి సంబంధించింది. సిటీకి ఒక 30 kilometers ముందు నుంచే ఇది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా జరుగుతుందనేది కన్స్ట్రక్షన్ కూడా. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే అన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నాయి. అంటే నేను చూసినంత వరకు నాకు ఒకటే దగ్గర కనిపించాయి. అంటే ఎక్కడ ఉన్నాయని నాకు కూడా, నేను చూసినంత వరకు ఒకటే దగ్గర కనిపించాయి. చూడండి ఫ్రెండ్స్, హాస్పిటల్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ. అది కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 2-3 బిల్డింగ్స్ చూశానండి. అది ఎలా షార్ట్ సర్క్యూట్ అయ్యాయో ఎలా అయ్యాయో తెలియదు, కానీ ఒక 2-3 బిల్డింగ్స్ మాత్రం కాలిపోయి ఉన్నాయి షార్ట్ సర్క్యూట్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేవి, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ గాలి మెడల్లా గడుతున్నారు. అసలు ఎలా గడుతున్నారు ఏంటి అనేది అసలు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ఆ ఇంజనీర్లకు ఒక దండం అని చెప్పచ్చు. ఎందుకంటే అంత పెద్ద కన్స్ట్రక్షన్ అనేది కట్టినప్పుడు అవి ఆ గాలి ఒత్తిడిని తట్టుకొని ఎలా ఆగుతాయి అనేది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎంత పెద్ద కంపెనీలు అనేది కూడా. ఇదంతా కూడా ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, సీరియల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా.
నాకు అక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఇన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఒకటే దగ్గర, మన హైదరాబాద్లో మనం హైటెక్ సిటీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా కనబడిద్దో ఇక్కడ కూడా అదే విధంగా కనిపించింది ఫ్రెండ్స్. అంటే మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, అంటే కొంచెం బస్సు అనేది చాలా స్పీడ్ ఉండడం వల్ల అన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, కొంతవరకు మిస్ అయిపోయాయి. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్, సిటీ అయితే చెప్పుకోదగ్గ చాలా నీట్గా ఉంది. ఎవరైనా బెంగళూరు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియోను ఎక్కడి వరకు ఎంతమంది చూస్తున్నారనేది కూడా నాకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే నా వీడియో ఇంత దూరం వెళ్తుందా అని నాకు కూడా అనిపిస్తుంది కదా. అదేవిధంగా మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలి అన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను చేయగలుగుతాను. అంటే ఓన్లీ ట్రావెలింగ్కు సంబంధించినవి మాత్రమే చేస్తాను, ఎందుకంటే నేను వెళ్తూ ఉంటాను కాబట్టి దానికి సంబంధించిన కంటెంట్ మాత్రం చేయగలుగుతాను, అలా దానికి రిలేటెడ్ వీడియోలు. అంతేగాని అన్ని పిచ్చి పిచ్చి అడుగుకుంటా ఏదేదో అడిగితే చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఓన్లీ రిలేటెడ్ వీడియోలు మాత్రం చేయగలుగుతామండి. ఎందుకంటే మనం ట్రావెలింగ్ అంటే మన సైట్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి, సో అటు వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా తీసి మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. అదేవిధంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా సాఫ్ట్వేర్కి సంబంధించినవి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అక్కడ రాసింది టెక్నాలజీ సెంటర్ అని క్లియర్గా, బాగా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకుంటా, అన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా హెవీగా ఉన్నాయి. ఇక్కడ ఏమేం కంపెనీలు ఉన్నాయి సాఫ్ట్వేర్కి సంబంధించినవి, ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఏమేం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరైనా జాబ్కు రావాలనుకున్న వాళ్ళు కూడా సిటీ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా యూజ్ఫుల్ అయ్యిద్ది అంటే తెలియని వాళ్ళకు కూడా. చూడండి ఫ్రెండ్స్ ఏదో సిటీలో వెళ్తున్నట్టుగా కార్లు అవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయో, ఫారిన్ కంట్రీలో వెళ్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉందిగా ఫ్రెండ్స్, చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలకు దగ్గర కాబట్టి, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ అవన్నీ కూడా బాగా నిర్మించారు. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా నియరెస్ట్గానే ఉంటారు ఎప్పుడు కానీ, సో వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో అక్కడే ఉంటారండి. చూడండి ఫ్రెండ్స్ ఆ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్లో ఏంటంటే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో దాదాపు 90% సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు, ఎందుకంటే ఆ దగ్గర చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కాబట్టి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా నాకైతే బెంగళూరు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇక్కడ 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఒకటి కేఎస్ఆర్ బెంగళూరు, అదేవిధంగా యశ్వంత్పూర్, ఇంకొకటి ఏదో ఉంది, అది యారు ట్రైన్ టికెట్ బుక్ చేశారు. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కాలనీల వైడ్గా డివైడ్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ బెంగళూరు మొత్తం కూడా.